బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో మరమరాల లడ్డూ అండి. మరమరాలతో లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చాలా సింపుల్గా ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఇన్స్టెంట్గా అయిపోయేటటువంటి లడ్డూ ఇది, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక కడాయి పెట్టుకుని అందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా బెల్లాన్ని తురుముకుని యాడ్ చేసుకున్నట్టయితే త్వరగా కరిగిపోతుంది. ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. తీగ పాకం కంటే కొంచెం ఎక్కువగా పాకం రావాలండి, ఎందుకంటే మనకి ఉండలు కావాలి కాబట్టి, కొంచెం గట్టిగా స్టిక్కీగా రావాలి కాబట్టి ఉండలు. బెల్లం పాకం బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్కి టచ్ అవుతే తెలుస్తుందండి తీగ పాకం వచ్చిందా లేదా నార్మల్గా గట్టి పాకం వచ్చిందా అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ నేను టచ్ చేసి చూసాను, చూసారా, ఇది రాలేదు. ఇంకా కూడా బాగా మరగాలి. అంతేకాకుండా ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే, చాలా బాగుంటాయి. ఇవి ఒక 15 రోజుల వరకు నిలువ ఉంటాయి, అంతకంటే ఎక్కువ రోజులు నిలువ ఉండవండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం తీగ పాకం వస్తుంది, ఇంకా కొంచెం రావాలండి. సో ఇంకొక 5 నిమిషాల పాటు నేను ఉంచాను. చూసారు కదా మనకి తేడా తెలిసిపోతుంది, పర్ఫెక్ట్గా పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టచ్ చేసి చూస్తాను చూడండి, స్టిక్కీగా అయిపోతుంది. చూసారు కదా, ఇది కరెక్ట్గా వచ్చేసింది మనకి పాకం. ఇప్పుడు ఇందులో బొరుగులు అంటే మరమరాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు మరమరాలు తీసుకున్నానండి. ఈ విధంగా మరమరాలు తీసుకుని మనం పాకంలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాకంలో అంతా కలిసేటట్టుగా మరమరాలని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పాకం అంతా కూడా మరమరాలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని లడ్డూల కింద చుట్టేసుకోవడమే. ఇక్కడ చాలామంది పాకం మరుగుతున్నప్పుడు కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నట్టయితే మనకి మరమరాలు ఉండలు అనేవి కలర్ఫుల్గా ఎల్లో కలర్లో వస్తాయండి. షాపుల్లో అమ్మేటటువంటి వాళ్ళు కొంచెం కలర్ యాడ్ చేస్తారు, అందువల్ల అవి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ నేను ఎలాంటి కలరు యాడ్ చేయలేదు, నార్మల్గా మరమరాలు యాడ్ చేసేసి లడ్డూల కింద చుట్టేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి లడ్డూలు అనేవి, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. సో మీకు స్వీట్ తినాలి అనిపిస్తే ఖచ్చితంగా ఎప్పుడైనా ఈ విధంగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతాయి. సో రెసిపీ నచ్చిందనుకుంటున్నాను మీకు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి కూడానండి. చాలా బాగున్నాయి తినడానికి, క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి. ఇవి ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి, అంతకుమించి నిల్వైతే ఉండవు. పాకం అనేది గట్టిగా అయిపోతుంది కదా, సో ఆరిపోయినట్టు వచ్చేస్తాయి. సో లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి, చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరమరాల లడ్డూల్ని. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.